పొత్తు సంగతి తెలుస్తుంది, అధిష్టానం పొత్తు సంగతి. అధిష్టానం పొత్తు అనేటువంటిది చివరి మొక్క. ఆమె చెప్తోంది ఏంటి, మేము ఒంటరి పోరాటానికి రెడీ అవుతున్నాం, అన్ని చోట్ల మా అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు, ఆల్రెడీ జనంలోకి వెళ్ళిపోయారు, తిరుగుతున్నారు, లిస్టు ప్రిపేర్ చేస్తున్నాం, మేము ప్రజాపూరు యాత్ర చేస్తున్నాం, అట్లాగే వికసిత భారత యాత్ర చేసాము, ఇంకా రాబోయే రోజుల్లో తిరుగుతాము, మొన్ననే బూత్ కమిటీల మీటింగ్ పెట్టుకున్నాం, ఇవన్నీ చెప్తా. అడిగినప్పుడు సాధారణ మరి పొత్తు సంగతి ఏంటంటే మాకైతే ఏం చెప్పలేదు అధిష్టానం, మా పని మేము చేసుకుపోతున్నాం, ఫైనల్గా ఏదైనా చెప్తే అప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. కానీ అధిష్టానం చేతికే వదిలేసాం అనేటువంటి పాయింటే హైలైట్ చేస్తున్నారు. మూడోది ఏం తీసుకెళ్తున్నారు, ఇటు అటు రఘురామకృష్ణరాజు, ఇటు పవన్ కళ్యాణం, భారతీయ జనతా పార్టీ వచ్చేస్తుంది వచ్చేస్తుంది మాతో అన్నట్టు. దీని వెనకాల అసలు లాజిక్ ఏంటంటే, ఇప్పుడు రేపు పొద్దున కనుక భారతీయ జనతా పార్టీ రాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ రెచ్చిపోతాడు, నేను ఎంతగా విలువిచ్చాను వాళ్ళకి, వాళ్ళు వద్దన్నా సరే, ఇదే వాళ్ళు అడిగారని చెప్పేసి నేను రేపు పొద్దున అదేంటిది తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన ఆఫ్టర్ ఆల్ 8 స్థానాలు నా శక్తి ముందు అదెంత అయినా కూడా నేను వాళ్ళు బాగుపడాలి, మోడీ ప్రధానమంత్రిగా ఆ పార్టీ బాగుపడాలన్నట్టు ఉద్దేశంతో నేను ఏమిటో సరిపెట్టుకున్నాను, వాళ్ళు నాకు ఏమాత్రం సహకరించకపోయినా సరే, నేను అక్కడ నాకు డిపాజిట్లు రాకపోయినా సరే, నాకు అవమానం జరుగుతుందని తెలియదు.